ఖైదీకి విక్రమ్కి అసలు సంబంధం ఏంటి? పూర్తిగా అర్థం అయిన వాళ్ళకంటే కొద్ది కొద్దిగా అర్థమైన వాళ్ళ సంఖ్య ఎక్కువ. కానీ ఈ వీడియో చూశాక 100% మీకున్న చిన్న చిన్న డౌట్స్ కూడా మొత్తం క్లియర్ అవుతాయి, నాది గ్యారంటీ. వీడియో మొత్తం చూడండి, అప్పుడే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఖైదీలో ఉన్న ఏ క్యారెక్టర్స్ విక్రమ్లో కనిపించారో చెప్తాను. 1 బిజాయ్. ఖైదీలో మరియు విక్రమ్లో ఫుల్ లెంత్లో కనబడే ఒకే ఒక క్యారెక్టర్ ఈ బిజాయ్. ఈ బిజాయే ఈ రెండు సినిమాలకి మెయిన్ బ్రిడ్జ్గా అనుకోవచ్చు. అసలు ఎందుకు కనిపించాడో డీటెయిల్గా చెప్తాను, వెయిట్ చేయండి. 2 విలన్ అమర్. ఖైదీలో ఫుల్ లెంత్ విలన్, విక్రమ్లో ఓన్లీ క్లైమాక్స్లో కనిపిస్తాడు. 3 అమర్ వాళ్ళ అన్నయ్య ఆదిశంకరం. ఈ క్యారెక్టర్ కూడా ఖైదీలో ఫుల్ లెంత్ మెయిన్ విలన్గా కనిపిస్తాడు, కానీ విక్రమ్లో ఓన్లీ క్లైమాక్స్లో కనిపిస్తాడు. 4 స్టీఫెన్ రాజ్. ఖైదీలో మొత్తం రాజకీయం ఇతనే నడుపుతాడు, విక్రమ్లో మర్డర్ అయిన ఫుటేజ్లో కనబడతాడు. 5 కామాచి. ఖైదీలో ఫుల్ టైం ఢిల్లీ పక్కనే ఉంటాడు, విక్రమ్లో ఇంటర్వెల్ తర్వాత ఖైదీ షాటులో ఒకసారి అండ్ క్లైమాక్స్లో బ్రష్ చేసుకుంటూ ఇంకోసారి కనబడతాడు. 6 అమృత. ఢిల్లీ కూతురుగా ఖైదీలో మనకు కనిపిస్తుంది, విక్రమ్లో క్లైమాక్స్లో ఈ అమృత కనిపిస్తుంది. 7 ఢిల్లీ. ఖైదీలో కార్తి అలియాస్ ఢిల్లీయే హీరో, విక్రమ్లో ఓన్లీ హాఫ్ షాట్లో కనిపిస్తాడు అండ్ విక్రమ్ క్లైమాక్స్లో శివుని ప్రార్థన చేసే వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. ఈ 7 క్యారెక్టర్స్ మాత్రమే విక్రమ్లో మనకు చూపించారు. ఓకే, అసలు ఎందుకు వీళ్ళనే చూపించారు? ఖైదీ ఒక రాత్రిలో జరిగే కదా, ఆ డేట్ ఏంటి? ఆ డేటు నుండి విక్రమ్ కనబడే డేటు, సంతానం చనిపోయే డేటు, రోలెక్స్ కనబడే డేట్ వరకు ఈ రెండు సినిమాల లింక్స్, ఏ డేటు రోజు ఏం జరిగిందో ఫుల్ డీటెయిల్ అనాలిసిస్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. విక్రమ్లో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లైట్గా ఉండడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. అసలు లోకేష్ కనకరాజు తెలివిగా చాలా డాట్స్ పెట్టి వాటిని నాన్ లీనియర్ ఆర్డర్గా కలిపాడు. ఇప్పుడు నేను ఆ ఫస్ట్ డాట్ ఎక్కడ స్టార్ట్ చేసి ఏ డాట్ దగ్గర ఎండు చేశారో లీనియర్ పద్ధతిలో ఒక ఆర్డర్లో చెప్తాను. ఈ విక్రమ్ని మనము పార్ట్2గా అనుకోవచ్చు, ఎందుకంటే 1986లో రిలీజ్ అయిన విక్రమ్ పార్ట్1కి దీనికి లింక్ చేశారు. 1980స్లో ఇండియన్ గవర్నమెంట్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని నాశనం చేయడానికి పైలట్ బ్లాక్ స్క్వాడ్ అనే టీంని ఫామ్ చేస్తుంది. ఆ టీంలో మొత్తం 11 మెంబర్స్, మెయిన్ కమాండర్ విక్రమ్. ఎన్నో వందల సంఖ్యలో సక్సెస్ఫుల్ మిలిటరీ ఆపరేషన్స్ని చేస్తారు, కానీ ఒక ఆపరేషన్ అట్టర్ ఫ్లాప్ అవ్వడం వల్ల ఈ టీంని ఫామ్ చేసిన ఏజెన్సీనే వీళ్ళని టెర్రరిస్టులుగా ప్రకటించడంతో ఆ 11 మందిలో 7 మెంబర్స్ని అండ్ వాళ్ళతో పాటు 11 మెంబర్ ఫ్యామిలీస్ని ఎన్కౌంటర్ చేసి చంపుతారు. మిగతా 4 బ్రతికినంతకాలం వాళ్ళ ఐడెంటిటీ లేకుండా పేర్లు మార్చుకుంటూ తిరుగుతారు. విక్రమ్కి పెళ్లి అవుతుంది, ప్రభంజన్ అనే కొడుకు కూడా పుడతాడు, ప్రభంజన్కి కూడా ఒక కొడుకు పుడతాడు. సో తాత పేరే విక్రమ్ అని మనవడికి కూడా పెడతారు. ప్రభంజన్ నార్కోటిక్స్ డివిజన్లో కమిషనర్గా పనిచేస్తాడు. అసలైన స్టోరీ ఇప్పటి నుండి. ఈ డేట్ 9th March 2019 డే నుండి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ప్రభంజన్ 2 టన్నుల రా సబ్స్టెన్స్ అంటే 2000 టన్నుల కొకైన్ తయారు చేసే రా మెటీరియల్ని పట్టుకుంటాడు. దాని విలువ 2 లక్షల కోట్లు. ఇదంతా చెన్నైలో జరుగుతుంది. ఇదిలా ఉండగా అదే రోజు తిరుచ్చిలో బిజాయ్ టీము 840 కోట్ల విలువ చేసే 900 కేజీల కంటైనర్ని పట్టుకుంటారు. సో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 2 చోట్ల కంటైనర్ని పట్టుకుంది ప్రభంజన్ ఆఫీసర్ బిజాయే. ఈ మొత్తం కొకైన్కి ఓనర్ రోలెక్స్. రోలెక్స్ కింద చాలా గ్రూపులు ఇండియా మొత్తం పనిచేస్తారు. చెన్నైలో సంధానం గ్రూపు, తిరుచ్చిలో ఆదిశంకరం గ్రూపు. ఆ రోజు నైటు ప్యారలల్గా ఖైదీలో ఢిల్లీ పోలీసులందరినీ కాపాడి ఆదిశంకరం అండ్ అమర్ నుండి బిజాయ్ అండ్ టీమ్ని పోలీసులని ఢిల్లీ రక్షించి అదే రోజు నైటు ఢిల్లీ కూతురు అమృత అని కలుస్తాడు. ఈ నైటు ఢిల్లీకి బిజాయ్ అండ్ లారీ డ్రైవర్ కామాచ్చి మంచి సన్నిహితులు అవుతారు. చెన్నైలో ప్రభంజన్ని అదే రాత్రి సంతానం పట్టుకొని చంపేస్తాడు. ప్రభంజన్ని చంపేటప్పుడు సంతానంతో పాటు రుద్రప్రతాప్, వీర పాండ్యన్, పోలీస్ చీఫ్ జోస్ కూడా ఉంటారు. ప్రభంజన్ చనిపోయే ముందు కొకైన్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ బిజాయ్కి చెప్తాడు. అండ్ బిజాయ్ కూడా గోస్ట్ ఎవరో తెలుసుకుందామని ట్రై చేస్తూ ఉంటాడు. ఒక ఫోన్ కాల్లో ఆదిశంకరం దగ్గర సీక్రెట్గా పనిచేసే అండర్ కవర్ పోలీసు అజాస్ అహ్మద్కి కూడా ఆ రోజు నైటు గోస్ట్ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతాడు. ఇంతకీ గోస్ట్ ఎవరంటే గోస్టు, కర్ణను, విక్రమ్ అన్నీ కమల్ హాసనే.
ప్రభంజను తను ఆ నైటు చనిపోతాడని అర్థమయ్యి బిజాయ్కి వాళ్ళ డాడీ విక్రమే గోస్ట్ అని చెప్తాడనుకుంట. ఇక్కడితో ఆ నైటు ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ డే 10th March రోజు ఢిల్లీ అమృతతో కలిసి యూపీ వెళ్తాడు. ఆ రోజే తిరుచిలో దొరికిన కొకైన్కి సంబంధం ఉందని నార్కోటిక్స్ డైరెక్టర్ అయిన స్టీఫెన్ రాజుని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ 2 డేస్ గడిచిన తర్వాత నెక్స్ట్ 90 డేస్ అంటే 3 మంత్స్ తర్వాత స్టీఫెన్ రాజు జైలు నుండి బయటకు వస్తాడు. అప్పుడు విక్రమ్ ప్లాన్ చేసి తన కొడుకుని ముసుగు టెర్రరిస్టులు చంపారని ఎలా అయితే క్రియేట్ చేశారో అదేవిధంగా తనని తాను ఆ మాస్క్ గ్యాంగే చంపినట్టు 7th June 2019 విక్రమ్ అలియాస్ కర్ణన్ చనిపోయినట్టు క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇంకో 7 డేస్ గ్యాప్ తర్వాత స్టీఫెన్ రాజు జైలు నుండి వచ్చిన 3వ రోజు అంటే 14th June 2019 మర్డర్ చేస్తారు. ఈ మర్డర్ రికార్డింగ్ని డిపార్ట్మెంట్కి పంపిస్తే పోలీస్ చీఫ్ జోసు స్టీఫెన్ చనిపోయిన నెక్స్ట్ డే 15th June అమర్కి ఆ గ్యాంగ్ని పట్టుకోమని చెప్తాడు. ఇంతకీ ఈ ఏజెంట్ అమర్ ఎవరంటే 1980స్లో విక్రమ్ పనిచేసిన బ్లాక్ స్క్వాడ్స్ గ్రూప్లో రీసెంట్ బ్యాచ్లో అమర్ ఆ బ్లాక్ స్క్వాడ్లో పనిచేస్తున్నాడు. అంటే అమర్కి విక్రమ్ సూపర్ సూపర్ సీనియర్ అవుతాడు. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, అమరు ఆ మాస్క్ గ్యాంగ్ ఎవరో కనిపెట్టే ప్రాసెస్లో 2nd డే అంటే 16th June రోజు కర్ణన్ కోడల్ని కలిసి కర్ణన్ గురించి తెలుసుకుంటాడు. అదే రోజు నైట్ దొంగతనంగా కర్ణన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొకైన్ సబ్స్టెన్స్ని కలెక్ట్ చేసుకొని 17th June రోజు కెమికల్ లెక్చరర్ని కలిసి ఆ రా సబ్స్టెన్స్ గురించి తెలుసుకుంటాడు. అదే రోజు తిరుచి కంటైనరు, చెన్నైలో కంటైనర్స్ మిస్సింగ్ అయినాయి, సంతానమే అని తెలుసుకొని సంతానాన్ని డీకోడ్ చేద్దాం అని అనుకుంటాడు. నెక్స్ట్ 4th డే అంటే 18th June జిమ్ ఓనరు పన్మనిషి టీనా సంతానం మనిషిని కలిసి ఎంక్వైరీ చేస్తాడు. 4th జనవరి రోజు రికార్డ్ అయిన ఫుటేజ్లో సంతానాన్ని అమర్ చూస్తాడు. నెక్స్ట్ 5th డే అంటే 19th June కర్ణన్ వెళ్ళే ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తాడు. అదే రోజు నైట్ అమర్ ఎంక్వైరీ చేసిన మనిషి గురించి సంతానంకి తెలిసి వాళ్ళ ఇంటికి వచ్చి అతన్ని కాల్ చేస్తాడు. ఇక్కడ క్యాలెండర్లో డేట్ని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ అదే నైట్, ఈరోజు నా పెళ్ళి లేట్ అయిందని 10 గంటలకు తన ఫియాన్సీ దగ్గరికి పరిగెత్తి ఆ రోజే మిడ్నైట్ మ్యారేజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ 6th డే అంటే 20th June రోజు మళ్ళీ ఆ ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక వీడియో రికార్డర్ని కనిపెడతాడు. నెక్స్ట్ 7th డే అంటే 21st June ముసుగు వేసుకున్న విక్రమ్ గ్యాంగ్ వీర పాండ్యాన్ని చంపేస్తారు. అదే రోజు నైట్ బిజాయ్ని అమర్ బంధిస్తాడు. ఆ రోజు బిజాయ్ ఎందుకు ఆ గ్యాంగ్లో చేరాడో తన మాటల వల్ల మనకు అర్థమవుతుంది. ఖైదీ మూవీ తిరుచిలో పట్టుకున్న కంటైనర్ వల్ల ఆదిశంకరం గ్యాంగు బిజాయ్ వైఫ్ని తన బిడ్డని చంపడం వల్ల విక్రమ్ గ్యాంగులో చేరాడు. నెక్స్ట్ డే 22nd June రోజు విక్రమ్ వచ్చి రుద్రప్రతాప్ని పెళ్లి నుండి తీసుకెళ్లి మరీ చంపుతాడు. ఆ రోజే మనకు కర్ణన్ అలియాస్ విక్రమ్ ఇంకా బతుకున్నాడని తెలుస్తుంది. ఇంటర్వెల్ పడుతుంది. అంటే విక్రమ్ ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభంజన్ మర్డర్ డే కాకుండా 7th జూన్న స్టార్ట్ అయ్యి 22nd June వరకు 15 డేస్ ఏం జరిగిందో ఫస్ట్ హాఫ్లో చూపించారు. నెక్స్ట్ 2nd హాఫ్ ఎన్ని రోజులో తెలుసా? రోలెక్స్ మీటింగ్ డే కాకుండా రిమైనింగ్ 2nd హాఫ్ మొత్తం ఓన్లీ 1 రోజులో జరిగిన స్టోరీ. ఆ డేటు విక్రమ్ ఫేస్ రివీల్ అయిన నెక్స్ట్ డే అంటే 23rd June 2019. ఈరోజు మొత్తం 6 ఇంపార్టెంట్ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఫస్ట్ది విక్రమ్ గ్యాంగ్ బిజాయ్ని జైలు నుండి బయటకు తీసుకురావడం. 2nd ది అమర్ సంతానం ఇంటిని ల్యాబ్ని పేల్చేస్తాడు. 3rd ది అమర్ వైఫ్ని సంతానం మనుషులు చంపేస్తారు. ఇక్కడ తన సమాధి పైన డేట్ని మీరు గమనించవచ్చు. 4th ది టీనా జిమ్ ఓనర్ కార్ డ్రైవరే మిగిలిన బ్లాక్ స్క్వాడ్ ఏజెంట్స్ అని మనకు రివీల్ అవుతుంది. 5th అమరు పోలీస్ చీఫ్ జోస్ని చంపేస్తాడు. 6th జూనియర్ విక్రమ్ని ప్లస్ కంటైనర్లో సరుకుని కాపాడడానికి విక్రమ్ సంతానం గ్యాంగ్తో పాటు సంతానాన్ని కూడా లేపేస్తాడు. ఇక్కడితో 2nd హాఫ్ మొత్తం 23rd జూన్న ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ 1 వీక్ తర్వాత అంటే 30th జూన్న రోలెక్స్ మీటింగ్ పెట్టి తన కంటైనర్స్ దొంగతనం మ్యాటర్లో ఇన్వాల్వ్ అయిన విక్రమ్ గ్యాంగ్ని ఢిల్లీని పట్టిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ అని చెప్తాడు. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఖైదీలో 9th మార్చ్ నైట్ ఏం జరిగిందో చూపించారు. విక్రమ్లో ఈ 9th మార్చ్ నుండి జూన్ 30 వరకు అంటే ఆల్మోస్ట్ 3.5 మంత్స్ ఏం జరిగిందో చూపెట్టారు. నెక్స్ట్ ఖైదీ 2లో ఢిల్లీ వైఫ్ విజయాని విలన్స్ ఎందుకు ఏడిపించారు, ఆ విలన్ని ఢిల్లీ చంపితే జైలుకి వెళ్ళాడు,
పది సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. సో 2009లో ఢిల్లీ ఏం చేసేవాడో చూపిస్తారు. ఇంతకీ ఢిల్లీ ఏం చేసేవాడో తెలుసా మనకు? ఖైదీ ఎండింగ్లో ఆదిశంకరం ఒక డైలాగ్ చెప్తాడు, సంబంధం లేనివాడు కాదు సంబంధం ఉన్నవాడే ఈ రచ్చ మొత్తం చేశాడు అని అంటాడు. అండ్ ఢిల్లీ కూడా బిజాయ్తో నేను జైలుకి వెళ్ళకన్నా ముందు అసలు ఏం చేసేవాడినో తెలియదు కదా సార్ మీకు అని అంటాడు. సో ఈ రెండు డైలాగ్స్ను బట్టి ఢిల్లీ కూడా ఈ స్మగ్లింగ్లో ఏదో ఒక గ్యాంగ్లో మెంబర్ అని అర్థమవుతుంది. సో ఢిల్లీ కూడా రోలెక్స్కి తెలిసే ఛాన్స్ ఉంది. ఢిల్లీ ఈ స్మగ్లింగ్ పనులు వద్దని మేబీ మానేయడం వల్ల విలన్స్ ఢిల్లీ వైఫ్ని చంపేసి ఉంటారు. లెట్స్ వెయిట్ ఫర్ ఖైదీ 2. ఓకే, నెక్స్ట్ విక్రమ్ 2లో విక్రమ్ తన కోడల్ని, మనవడిని, అమర్ని, బిజాయ్ని, మిగతా తన గ్యాంగ్ని ఎలా రక్షించుకుంటాడు, రోలెక్స్ గ్యాంగ్ని, రోలెక్స్ సామ్రాజ్యాన్ని ఇంకా ఎలా కూల్చేస్తాడు, ఢిల్లీ కామాక్షిని, తన కూతురు అమృతాన్ని ఎలా కాపాడుకుంటూ ఫైట్ చేస్తాడో విక్రమ్ 2లో చూపించే ఛాన్స్ ఉంది. రోలెక్స్ విక్రమ్ తలబడితే ఎన్ని గూస్ బంప్స్ వస్తాయో దానికి 10 రెట్లు ఎక్కువగా ఢిల్లీ రోలెక్స్ ఎదురు పడితే చాలు, గూస్ బంప్స్ కాదు దాని జేజమ్మ మన ఒంట్లో ప్రవేశించి థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ రాసి పెట్టుకోండి. ఇక్కడ సంతానం కూడా మనకు చనిపోయిన బాడీ చూపెట్టలేదు. సో సంతానం కూడా విక్రమ్ 2లో రావచ్చు, ఎందుకంటే ఖైదీలో అమర్ని నెపోలియన్ చంపేసినట్టు చూపిస్తారు. కానీ విక్రమ్ క్లైమాక్స్లో మెడపై స్టిచ్చింగ్ వేసిన గుర్తుతో కనిపించాడు. సో లోకి ఏం చేస్తాడో చూడాలి. ఓకే, ఇప్పటికీ మీ మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్ రన్ అవుతూ ఉంటుంది, ఇంతకీ రోలెక్స్ ఎవరు, సూర్య లాంటి పెద్ద హీరో ఇంత క్రూరమైన విలన్గా ఎలా యాక్ట్ చేశాడు, రోలెక్స్ హీరోనా విలనా అనే డౌటు కొట్టుకుంటూ ఉంటుంది మీకు. ఇప్పుడు నేను చెప్పే మ్యాటర్కి మీరు డమాలని రియాక్ట్ అవుతారన్నమాట. సో చూసుకోండి, ఇది కొంతమందికి స్పాయిలర్గా కూడా అనిపించవచ్చు, బట్ ఇది నా అనాలిసిస్ ప్రకారం ఒక వైల్డ్ గెస్ మాత్రమే. అది ఏంటంటే రోలెక్స్ క్లైమాక్స్లో ఈ సామ్రాజ్యాన్ని 27 ఇయర్స్ నుండి పాలిస్తున్నా అని అంటాడు. ఈ లెక్కన ప్రస్తుతం ఉన్న సంవత్సరం 2019 మైనస్ 27 ఇయర్స్ చేస్తే 1992 ఇయర్ వస్తుంది. మన విక్రమ్ బ్లాక్ స్క్వాడ్ నుండి బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్ళిన సంవత్సరం 1991. అప్పటి నుండి విక్రమ్ కర్ణన్గా, గోస్టుగా అజ్ఞాతంలోకి వెళ్ళాడు. నా వైల్డ్ గెస్ ఏంటంటే ఈ పైలట్ బ్లాక్ స్క్వాడ్లో 4 కాదు మొత్తం 5 తప్పించుకొని ఉంటారు. ఆ 5వ వ్యక్తి రోలెక్స్ అయి ఉండి ఉండొచ్చు, మేబీ వేరే వాళ్ళ బాడీతో రీప్లేస్ చేసి ఉంటాడు. ఎన్నో వందల ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు. ఒక్క ఆపరేషన్ ఫెయిల్ అవ్వడంతో ఈ 11 మెంబర్స్ని టెర్రరిస్ట్లుగా నిందవేసి ఈ సమాజం, ఈ పోలీసులు, ఈ పొలిటీషియన్స్ ముద్ర వేశారు. నింద ఒకటే కాదు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎంతో దారుణంగా ఎన్కౌంటర్ చేశారు. సో రోలెక్స్ వైఫ్ని, పిల్లల్ని, మొత్తం ఫ్యామిలీని అరాచకంగా చంపి ఉంటారు. విక్రమ్ అజ్ఞాతంలోకి వెళ్ళి మంచి పనులు చేస్తే రోలెక్స్ మాత్రం అజ్ఞాతంలో ఉండి 1992 నుండి ఈ దందాలో దిగి ఈ మనుషుల మీద, ఈ సిస్టమ్ మీద విసుగు చెంది ఈ సిస్టమ్ని సవాల్ చేసేలా డ్రగ్స్ బిజినెస్లోకి దిగి ఒక మృగరాజులాగా బతుకుతున్నాడు. దీన్ని నేను గెస్ చేయడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రోలెక్స్ డైలాగ్ ఎగ్జాక్ట్లీ 27 ఇయర్స్ అని యూజ్ చేశాడు. రౌండ్ ఫిగర్ 30 ఇయర్స్ అనొచ్చు కదా, ఎందుకు ఓన్లీ 27 ఇయర్స్ అన్నాడు? అది ఫస్ట్ డౌట్. సెకండ్ది, లోకేష్ కనకరాజు విక్రమ్ క్యారెక్టర్ని ఈగల్తో, రోలెక్స్ క్యారెక్టర్ని లయన్తో పోల్చాడు. క్లైమాక్స్ ఎండ్లో రోలెక్స్ ఆ గుంపులో అందరినీ దీక్షణంగా చూస్తాడు, ఎవరినో చూసినట్టు ఉందని మైండ్ని కొట్టుకుంటాడు. మళ్ళీ డౌట్గా వెనక్కి తిరిగి కూడా చూస్తాడు, అంటే రోలెక్స్ అడవిలో ఉన్న అన్ని జంతువుల మధ్య ఉన్న సింహం, ఎంత గంభీరంగా ఉన్న ఆ మిగతా జంతువుల్ని మాత్రమే చూడగలడు, ఆకాశంలో ఉన్న ఈగల్ని చూడలేడు. మన ఈగల్ విక్రమ్ మాత్రం ఆకాశం నుండి ఈ అడవి మొత్తాన్ని గమనిస్తున్నాడు. అలా గమనించే ఈ డ్రగ్స్ కింగ్ ఎవరో తెలుసుకుందామని వచ్చాడు, అది రోలెక్స్. తన ఫ్రెండే ఇదంతా చేస్తున్నాడు. ఓకే, నేను అసలైన ఆట ఇప్పుడు మొదలెడతా అని వెనక్కి తిరిగి రోలెక్స్ని గద్దలా చూసి గ్లాసెస్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఓకే, ఇంకో విషయం, మన జూనియర్ విక్రమ్కి కూడా ఈ మూవీలో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలాసార్లు స్పెషల్గా ఆ పిల్లాన్ని చూపించారు. కోడలు
మీరంతా ఎవరు అని అడిగితే కూడా పెద్దయ్యాక వీడు చెప్తాలే అని అంటాడు. అండ్ జూనియర్ విక్రమ్ కూడా విక్రమ్ బ్యాచ్లో ఒక మెంబర్ అని ఏజెంట్ అమర్ అంటాడు. ఈ అమర్ కూడా బ్లాక్ స్క్వాడ్లో మెంబర్ కాబట్టి ఇతని రియల్ నేమ్ అమరేనా కాదా అనే డౌట్ కూడా ఉంది. ఓకే, ఆ పిల్లాడు ఒక 20 ఇయర్స్ వచ్చేటప్పటికి 2039 వస్తుంది. సో 2039లో ఏం జరుగుతుందో చూపించే ఛాన్స్ ఉందా లేదా అనేది ఇంకో డౌట్. లోకేష్ ప్లస్ రామ్ చరణ్ది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది. విజయ్తో విజయ్ 67 కూడా ఉందనుకోండి, అందరూ ఆ పిల్లాడే రామ్ చరణ్ అవుతాడు. ఎందుకంటే లోకేష్ తమిళ్ హీరోస్ని మలయాళం హీరోస్ని మాత్రమే ఎలా ఈ సినిమాటిక్ యూనివర్స్లో కలుపుతాడు, తెలుగు ఇండస్ట్రీని కూడా గ్యారంటీగా ఈ యూనివర్స్లో కలుపుతాడు. సో ఆ పిల్లాడే రామ్ చరణ్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మన మాస్టర్ విజయ్ని కూడా ఈ యూనివర్స్లో కలుపుతారని టాక్. ఓకే, ఏం జరిగినా సినిమా చరిత్రలో సినిమాటిక్ యూనివర్స్ని లోకేష్ కనకరాజు మొదటి అడుగు వేసి ప్రభంజనాన్ని మొదలుపెట్టాడు. ఇక సినిమా లవర్స్తో పాటు నార్మల్ ఆడియన్స్కి పండగే. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకో లెక్క. వాళ్ళు ఎంతో డబ్బు మైండ్ పెట్టి అద్భుతమైన సినిమాలు మనకు అందిస్తున్నారు. మన మనసు పెట్టి వాటిని ఎంజాయ్ చేస్తూ ఎంకరేజ్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే మూవీ మ్యాట్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇంకా విక్రమ్లో హిడెన్ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఈ వీడియో ఇప్పటికే ఫుల్ లెంత్గా తయారైంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.